वंदे मातरम 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 वंदे मातरम आजादी का अमृत महोत्सव बने लाले करेगा हम करेगा కోలాటం వాళ్ళందరూ కూడా కోలాటం వాళ్ళు ముందుకు రండి. కోలాటం చేసే వాళ్ళందరూ జెండాల పక్క వాళ్ళకు అక్కడ జై జై మాత జై భవానీ. విద్యార్థులతో కార్యకర్తలందరితో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన శ్రీ కోండగిరి నరేష్ గారు ఈడబ్ల్యూఓ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారిని మొదటగా భారత మాతకి మరియు గాంధీజీకి Thank you.
పని స్టార్ట్ చేస్తాం. పెద్దవాళ్ళు వెనకకు రండి. సాధన్ అభివృద్ధికి కారణం చదువు. చదువు ఎటువంటి కష్ట నష్టాలనైనా ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. చదువుకోవడానికి ఎటువంటి అవకాశాలు లేని రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువునే ఆలంబనగా చేసుకుని అత్తడుగు స్థాయి నుండి ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాతగా, భారత రాజ్యాంగ నిర్మాతగా, భారత రత్నగా ఎదిగాడు. అందుకే ప్రతి ఒక్కరూ బడినే గుడిగా చేసుకుని చదువే జ్ఞానంగా, చదువే లక్ష్యంగా. చదువే లక్ష్యం, చదువే గమ్యం, పాఠశాలలోనే బతుకులు తీర్చిదిద్దుకుందా. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందా. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం, పాఠశాలలోనే బతుకులు తీర్చిదిద్దుకుందా. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందా. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కళ తీర్చేది చదువేరా, కళ నెరవేర్చేది బడియేరా. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కళ తీర్చేది చదువేరా, కళ నెరవేర్చేది బడియేరా. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం, పాఠశాలలోనే రతుకు తీర్చి తిప్పుకుందా. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందా.
బతుకులేవో నేత్రం బహి అంటే అమ్మ ఒకటి అది బాధర బందీ లేని గుడి పెరుకును బదలి పరుగున కదలి ఆట పాటల చదివేత పెరుకును బదలి పరుగున కదలి ఆట పాటలతో చదివేత అక్షర జెండా ఎగరేత అక్షర జెండా ఎగరేత చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే అంబేడ్కర్ ఎంతో కష్టాలను ఎదిరించాడు చదువుతో అంబేడ్కర్ ఎన్నో కష్టాలను ఎదిరించాడు భారత రాజ్యాన్ని రాసి బాబాసాహెబ్ అయ్యాడు చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందా
त्वामपि बध्नामि रक्षेमाचलमाचल నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మన ఇద్దరం కలిసి దేశానికి ధర్మానికి రక్ష అనుకుంటూ కట్టుకోవాలి రాకీలు రాలేని వాళ్ళు తీసుకో పోరాట స్ఫూర్తి వల్ల సిద్ధించిన స్వాతంత్రం ఈరోజు 75 వసంతాలు పూర్తి చేసుకుని దేశమంతటా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించుకుంటున్నాం మరి ఈ సందర్భంలో నాటి తరం పోయి కొత్త తరం వస్తున్న సందర్భంలో వారి యొక్క పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు దేశ సమగ్రతను దేశ సమైక్యతలో మనందరం పాల్పంచుకోవాలని ఈరోజు నిర్వహించుకుంటున్న ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో వాల్మీకి ఆవాసం తరపున పిల్లల్లో స్ఫూర్తిని నింపడమే కాకుండా దేశభక్తిని పెంపొందించేందుకు మన దేశ సమగ్రతను మన ముగ్గునల జెండాల విశ్వమంతా కీర్తి వ్యాపించేందుకు ఈరోజు అందరూ సమాజంలోని అందరూ పాల్పంచుకుంటున్నారు అందులో భాగంగా ఈరోజు వాల్మీకి ఆవాసం వారు ఈ యొక్క ర్యాలీ నిర్వహించి ప్రజల్లో ఒక ఉన్నతన తేజాన్ని క్రియేట్ చేయడానికి పూనుకున్నందుకు సంతోషం శుభదాయకం మరి మనందరం మన దేశ సమగ్రతను చాటేందుకు ఈ యొక్క వజ్రోత్సవాలను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తెలుసుకుంటున్నాను అమృత మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న దేశ అభిమానులందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ సేవాభారతి ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి ఆవాసం భగిని నివేదిత ఆవాసం మరియు సురభి గోశాల వీటిని కలుపుకొని ఈరోజు ఆజాదీక అమృత్ మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది దేశంలోని ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ వాల్మీకి ఆవాసం భగిని నివేదిత ఆవాసం గ్రామీణ నిరుపేదల కోసం చదువు పట్ల అమితాసక్తి ఉన్న విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళ అభిరుచికి అనుగుణంగా విద్యా బుద్ధులు నేర్పిస్తూ ఉత్తమ దేశభక్త పౌరులుగా తీర్చిదిద్దుతున్నటువంటి ఆవాసం గత 30 సంవత్సరాలు నిర్వహించబడుతుంది అందులో మా బాధ్యతగా ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మన స్వాతంత్ర సాధించి ఈ దేశం 75 సంవత్సరాలైన సందర్భంగా దేశమంతా కూడా ఆజాదిక అమృత మహోత్సవాలు జరుపుకుంటున్నాం అయితే మనం ఈనాడు పొందుతున్న స్వేచ్ఛ స్వాతంత్రానికి కొన్ని వేల మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు బలిదానాల వలన మనం ఇది సాధించుకున్నాం స్వాతంత్ర కొంతమంది ఏ ఒక్కరిద్దరి వలన స్వాతంత్రం రాలేదు ఆజాద్ చంద్రశేఖర్ లాంటి ఒక బాలుడు 19 సంవత్సరాల వయసులోనే పోలీసులో లాఠీ దెబ్బలు తిని జడ్జి ఎదురుందనే అనే అత్యంత చలి ప్రాంతం అంటే చలి నవంబర్ డిసెంబర్లో చలి సమయం లోపల అతన్ని మొత్తం జైల్లో కలిసి బంధిస్తే బస్కీలు తీసి బయటకు తీసి అతను ఆ చలి నుంచి తట్టుకున్నాడు అటువంటి ఒక బాల్యం నుంచి ఎంతో మంది కులీరామ్ బోస్ కలకత్తా లోపల అశ్వతుల్లా ఖాన్ చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ ఇటువంటి యొక్క వీరుల కారణంగానే స్వాతంత్రం వచ్చింది తప్ప వాళ్ళందరూ కూడా వెలుగులోకి రాలేదు మన దేశంలో మన రాష్ట్రంలో కూడా అల్లూరి సీతారామరాజు అటువంటి ఒక గొప్ప వీరుల కారణంగానే మనకు స్వాతంత్రం రావడం జరిగింది కొన్ని సంఘటనలు ముఖ్య ఘట్టాలను మనం గుర్తు చేస్తాం ఈ ఆజాదీ అమృతోత్సవ సందర్భం లోపల 1957 లోపల మొదటి స్వాతంత్ర పోరాటం జరిగింది శాంతి లక్ష్మీబాయి నానా సాహెబ్ పీష్వా తాత్యా టోపే అటువంటి గొప్ప యువతుల యొక్క పోరాటం రహస్యంగా జరిగింది దేశమంతా ఒక్కొక్క సంస్థానికి ఇంకొక సంస్థానికి ఆంగ్లేయులకు తెలియకుండా సైనికులందరికీ సమాచారం చేరేసి రొట్టెలు కమల పువ్వు ద్వారా ఒక సింబాలిక్ గా
ఒక చేయటం జరిగింది. దానితో 1905లో మనకు వందే మాతృ ఉద్యమం జరిగింది. వందే మాతృ దేశమంతా కూడా బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతృ మీదలో భారతీయులందరినీ కదిలించింది. మాతానికి వందనం, తల్లి భారతదేశానికి మాతకు వందనం చెప్పేటండి. కోటి కోటి కంట కలకర నినాద కరాలి, కోటి కోటి భుజేందుత కరకర వాలే, కే బోలే మా దుని అవలే, బహుబల ధారిణి రిపుదల వారిని అని మనం చదువుకోవడం వందే మాతృ ఉద్యమం. కాబట్టి అటువంటి బాగా ప్రేరణగా ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి, మీకు గుర్తు చేస్తాను. జలియన్ వాలాబాగ్ దురంతం 1919లో జలియన్ వాలాలో పంజాబ్ లోపల వందల మంది వేల మంది సభ జరుగుతుంటే డాక్టర్ కిచ్చుడు సైపోతుంది. వారందరూ అక్కడ కార్యకర్తలు అక్కడ నిర్వహిస్తున్న సందర్భ లోపల సైనికులు వచ్చి ఎలాంటి చేతావని అంటే ఇక్కడ హెచ్చరిక లేకుండా కాల్పు జరపడం జరిగింది. ఆ కాల్పు జరిపితే చాలా మంది ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్న చిటకా వాళ్ళందరూ కూడా అక్కడ సమావేశమై ఉన్నారు. పరిగెత్తుకుపోయిన అక్కడి నుంచి వెళ్ళి కొంతమంది ఆ బావిలో దొరికిను. ఇప్పుడు కూడా పంజాబ్ లో అక్కడ లిస్టు రాసి పెట్టున్నది. దీని ఈ బలిదానం ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల రక్తంతో పురితమైన ఆ మట్టిని తీసుకొని భగత్ సింగ్ ప్రేరణ పొందింది. దశరథ ఉత్తమ్ సింగ్ అనేటువంటి వ్యక్తి అక్కడ దానికి ప్రతీకారం తీసుకోవాలనుకున్నాడు. ఆయన ఒక చిన్న 18 సంవత్సరాల యువ, కానీ ఆయన స్వాతంత్రం 40 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఆ దురాఘాతానికి కారకుడో అటువంటి జనరల్ ఫోన్ డైరీను అమెరికా బ్రిటన్ వెళ్ళి అక్కడ టైటిస్టల్ హాల్లో అతన్ని కాల్చివేయడం జరుగుతుంది. అంటే ఇటువంటి యొక్క వీరులు ఎవరెత్తున్నారో స్వాతంత్ర సమరయోధులు వీళ్ళందరి యొక్క ప్రతి చోట ప్రపంచంలో బ్రిటిష్ ప్రభుత్వము ఒక 150 దేశాల ప్రకటన చేసింది. కానీ అన్ని దేశాలు చాలా తొందరగా లోకిపోయినాయి. అక్కడ ఎటువంటి ప్రతిఘటన జరగలేదు. ఒక్క భారతదేశంలో మాత్రమే ప్రతి గ్రామ గ్రామన ఆంగ్లేయులకు వ్యతిరేక పోరాటాలు జరిగినాయి. అంటే కారణం ఈ మట్టి మీద, ఈ ప్రేమతో, ఈ భూమి మీద ప్రేమతో ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు మన ప్రాణాలను, కుటుంబాలను త్యాగం చేసిన కారణంగానే మనకి స్వాతంత్ర